హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సమీరాస్ కిచెన్. టుడే రెసిపీ నేను డిఫరెంట్ మిల్క్ షేక్ చూపిస్తున్నానండి. పిల్లలు పెద్దలకు కూడా చాలా హెల్దీ అనమాట. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా నేను ఒక బౌల్ తీసుకుని అందులో హాఫ్ కప్పు ఎర్రగోధుమ నూక ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అది శుభ్రంగా వాటర్తో మనం వాష్ చేసుకోవాలి 2 టైమ్స్. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని గోధుమ నూకని మినిమం 1 అవర్ నానపెట్టాలండి వాటర్లో. చాలా హెల్దీ డ్రింక్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. 1 అవర్ తర్వాత నానిపోయాయి కదండి, చూసారా చాలా సాఫ్ట్గా అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఇదంతా వేసేసుకొని మనం ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. మన ఫైన్ పేస్ట్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనము దీన్ని వడకట్టుకోవాలన్నమాట స్ట్రైనర్లో. చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుందండి. పిల్లలకి మనం ఇలా చేసి ఇచ్చేసామనుకోండి, వాళ్ళకి కావాల్సినటువంటి బలము అలాగే చాలా స్ట్రెంగ్త్ కూడా అందుతుందనమాట. చూసారా మనకి వీటి నుంచి మిల్క్ వచ్చేసరికి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను నార్మల్ మిల్క్ యాడ్ చేస్తున్నాను ఒక పెద్ద గ్లాస్ తోటి. ఆల్రెడీ పాలు కాచి చల్లార్చినవేనండి, జస్ట్ బాయిల్ అయితే చాలు. ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా వీట్ మిల్క్, అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేస్తే మనం కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంతా మాడిపోతుంది అనమాట. మనకి బ్యాటర్ అంతా థిక్గా అయిపోవాలి, చూసారా దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు మనము ఇందులో తగినంత పంచదార యాడ్ చేస్తున్నాను. మీరు పంచదార ప్లేస్లో మిల్క్ మేడ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను 1/2 కప్పు. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా. అలాగే ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం చల్లారనివ్వాలి. ఇది చల్లారైపోయింది కదండి, ఒక మిక్సీ బౌల్ తీసుకున్నాను. ఈ బ్యాటర్ అంతా ఇందులో వేసేస్తున్నాను. అలాగే ఇందులో చిన్న గ్లాస్ తోటి పాలు తీసుకున్నానండి. అలాగే తురుముకున్నటువంటి క్యారెట్ వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. దీన్ని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట. అంతే, రెడీ అయిపోయింది. మనం సర్వ్ గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే. వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.